నమస్కారం ఎల్ఆర్డి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. నేను ఎల్లారెడ్డిపేట వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్మికులు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 24 గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులకు సమ్మె రెండవ రోజు సమ్మెకు మద్దతు తెలుపుతూ ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు మద్దతు తెలుపుతూ వారికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి డిమాండ్లకు అనుగుణంగా పాలకవర్గం నుంచి నా వార్డు మెంబర్లకు మద్దతు తెలుపడం జరిగింది. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్మికులు వేడికి రెండవ రోజు నుండి సమ్మె కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఇలా మాకు కాంగ్రెస్ తరపున మా కాంగ్రెస్ వాళ్ళు మనకు కూడా మద్దతుగా వచ్చినారు. మా యొక్క ఉన్న డిమాండ్స్ మాకు అమలు చేయాలని చెప్పి మేము ఇంతకుముందు కూడా సమ్మె కాలంలో చేశాము. ఇప్పుడు కూడా అదే పద్ధతిగా కేసీఆర్ ఒప్పుకున్నటువంటి సఫాయిలకు సలామని సఫాయిల వేతనము పెంచుతామని పిఆర్సీ కల్పిస్తానని అన్నటువంటి మాట ఇప్పటి వరకు మాకు స్పందన లేదు. అది 51 జీవో రద్దు చేసి 60 జీవో ప్రకారంగా అన్ని కేటగిరీల వాళ్లకు ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భాజపా నాయకులు చక్రధరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం బొబ్బాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనమేని చక్రధరరెడ్డితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు గుండాటి వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి మరు సంతోష్ రెడ్డి, సర్పంచ్ గంగబాబురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు లింగమ్మ గారి భాస్కర్, బూత్ అధ్యక్షులు రాకేష్, వినోద్, వినయ్, దేవేందర్, బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొప్పాపూర్ అదేవిధంగా సింగారం గ్రామాలలో మరి రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఒక 20 మంది ప్రజలను అదేవిధంగా కొంచెం ప్రజల్లో నలుగురు చెప్పే విధంగా ఉన్న మనుషులను బీజేపీ పార్టీ అనుకొని వారిని కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఏ విధంగా చేయుతనిస్తుంది, మరి బీజేపీ పార్టీ ఏం సంక్షేమ పథకాలు చేస్తుంది, బీజేపీ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, మరి ఆ 20 మంది పెద్ద మనుషులు చెప్పినట్టయితే వాళ్ళు గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పడానికి వీలుంటుంది, ప్రజలకు తెలుస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ 20 మందిని కలవడానికి మమ్మల్ని ఆదేశించింది. అదేవిధంగా వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మేము ఈ 20 మందిని కలవడం జరుగుతుంది. వారికి మరి ఈ సంక్షేమ పథకాల గురించి, భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనుల గురించి, 9 ఏళ్ల మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏమేమి పనులు చేస్తుంది అనేది చెప్పడం జరిగింది. ప్రజల్లో చూస్తే అందరూ కూడా మాకు తెలిసిన విషయాలే. మాకు టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, మా మనవలు మనమరాలు చెప్తున్నారు, మా కొడుకులు చెప్తున్నారు, అన్ని విషయాలు మాకు అర్థమైనవి, వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది, ఈసారి అధికార మార్పు ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే అర్థమైపోతుంది అలా ఎవరి కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఎవరు బాగుపడుతున్నారు, గ్రామంలో ఎవరు బాగుపడుతున్నారు, మండలంలో ఎవరు బాగుపడుతున్నారు,
मरी ఒక 3 4 మండలానికి ముగ్గురు నలుగురే కోటీశ్వరులు ఏ విధంగా అవుతున్నారు మిగతా కార్యకర్తలు మరి అదే మాదిరిగా ఎందుకు ఉంటున్నారు కార్యకర్తకు ఆ పార్టీలో ఎందుకు విలువ లేదు ఒక నలుగురే ఎందుకు బాగుపడుతున్నారని ప్రజలకు పూర్తి అర్థమైంది అదే విధంగా కార్యకర్తలు ఏ విధంగా మభ్యపెడుతున్నారు ప్రజలు కూడా అదే విధంగా మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ రెండు పర్యాయాలు ఓట్లు ఎపిచ్చుకొని ఇయాల ఒక్క పథకం కూడా ఇయాల ఏ పథకం తీసుకున్నా ముందుకు పోకుండా ఒకటి రెండు పథకాలు పెట్టి ప్రజలు మేమిచ్చిన అంటే ఆ పథకాల్లో కూడా బీజేపీ వాటా ఉంది మోడీ గారి డబ్బులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ చేయితోనిస్తుందని తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది భారతీయ జనతా పార్టీ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాలి మన గ్రామంలో చూసినట్లయితే మరి ఏ పార్టీ వారు ఈరోజు ఆర్థికంగా బలపడుతున్నారు వాళ్ళే ఎందుకు బలపడుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు బలపడతలేదు ప్రజలకు ఎందుకు అన్ని సౌకర్యాలు దొరకట్లేదు ఏదడినా డబ్బులు లేవు ఇయాల ఇసుక రవాణా మీరు చూడండి అంత బిఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళే ఇయాల ఇసుక రవాణా చేస్తున్నారు ప్రజలు తొక్కిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు బొప్పాపూర్ ఉపసర్పంచ్ బాపురెడ్డి గారు అదేవిధంగా రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బాలరెడ్డి గారు శ్రీకాంత్ అందరూ వార్డు మెంబర్లు ఇక్కడ వివిధ మోర్చాల అధ్యక్షులు అందరినీ కలుపుకొని బొప్పాపూర్ సింగార్ గ్రామంలో మరి తిరిగి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడమైంది ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటాయించిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని అన్న కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండలానికి 30 పడకల ఆసుపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు సిరిసిల్లలో మహా డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని చేయలేదని మరికొన్ని హామీలను గుర్తు చేశారు సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాడి నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి చెల్లిబాబు గంట పుచ్చగడ్ తదితరులు పాల్గొన్నారు మంత్రి గారి ప్రాంత అభివృద్ధికి ఇన్ని వేల కోట్లు స్పెండ్ చేయాలని చెప్తున్న మంత్రి గారు మరి ఆ కోట్ల అభివృద్ధి ఎక్కడ కూడా కానరావట్లేదు ఆయన ఎలక్షన్లో కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ ప్రతి మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి ప్రతి మండలానికి ఒక క్రీడా ప్రాంగణం నుంచి ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధిని తోడ్పాటు చేస్తారని అదే మాదిరిగా బొంబాయి దుబాయ్ ఒప్పుకోవడం అన్నీ కూడా ఒప్పుకుండా చేస్తాను చెప్పండి వలసలు లేకుండా వలసలు ఆపుతాను చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ అవన్నీ కూడా ఇలా కార్యక్రమం రాలేదు ఇలా వర్కర్కు ఓనర్ చుట్టూ పడడంలో వర్కర్కు ఓనర్ మెంబర్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది అవి కూడా ఎక్కడ కూడా కార్యక్రమం రాలేదు సిరిసిల్ల పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఏది కూడా చేసిన పాపాలు కూడా ఇంతవరకు పైపెంచు ప్రతిపక్ష నాయకులు అడిగితే గుట్టంగాల్లో విట్టంగాల్లో వాళ్ళు అడుగుస్తున్నా నేను నాకనిపిస్తే ఇస్తా అంటే నేను ప్రతిపక్ష నాయకులు కానివ్వండి మీ నాయకులు కానీ కొన్ని సందర్భాల్లో మీ నాయకులు కూడా మేము చేసిన ఇలా నిరసన గురించి నేను చేసిన డిమాండ్ అయిపోతానని మీ నాయకులు అడిగినా కానీ ఇవాళ వాళ్ళను కూడా బేఖాతం చేస్తూ ఇలా వాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఇవాళ ఆ గుట్టంగాడు ఈ గుట్టంగాడు అడిగిస్తున్నా నాకేం ఇస్తానని చెప్పి అయ్యా మహానుభావ నీకు నేను ఎవరి ముందు నువ్వే ఇస్తాను చెప్పినావు ఆ ఇచ్చింది ఏదో మాట నిలబెట్టుకోమని చెప్పడుతున్నాం ఇలా ఇవాళ గుట్టంగాల అభివృద్ధి కాదు ఈ ప్రాంత ప్రజలను నువ్వు అవమానించే మాదిరిగా మాట్లాడితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇవాళ నువ్వు క్షమించాలని చెప్పి తెలియజేస్తున్నావు ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు కాదు కాబట్టి ఇలా ఈ ప్రాంత ప్రజలను నువ్వు కించపరుస్తూ మాట్లాడుతున్నావు ఇవాళ అది ఇంతవరకు కూడా ఈ ప్రాంత ప్రజలు సహించరని చెప్పి చెప్తున్నావు ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగుతూ నీ ఎంగిన మీద గాయపడుతున్న వ్యక్తులు కొంతవరకు సహిస్తారేమో కానీ సిరిసిల్లా ప్రాంత ప్రజలు మాత్రం దాన్ని సహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాడు ఇలా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ పూలదండాలు మొదలుపెట్టిండు ఆపద గొప్పలు మొదలుపెట్టిండు ఇలా నిన్న మొన్నటి వరకు నీ చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా వీర్నపల్లి మండలంలో కానీ ఎల్లారెడ్డిపేట మండలంలో కానీ అనేకమైన పోరు రైతులు కష్టాలు పడుతుంటే వాళ్ళకు పోలీసు బూట్లతో నేను వాదింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా పోలీసు బూట్లతోని వాళ్ళను వ్యవసాయం చేసుకోకుండా అడుగడుగున వాళ్ళని అడ్డుకొని వాళ్ళను కంచెలు వేసింది నిజం కాదా అని అడుగుతున్నా ఇవాళ మళ్ళీ ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఇంతకుముందే మీ చేతుల మీదుగా పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఇలా ఆ రైతులను కోనియండి వాస్తవం కాదా అని అంటున్నా ఇవాళ మళ్ళీ ఏదో ఎలక్షన్ వచ్చినాయి కదా అని చెప్పి ఓడు పట్టాలు ఇస్తానని చెప్పి ఇక్కడ పొమ్మిదండాలు పడితే ఈ ప్రాంత ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేదు ఇవాళ ఇవాళ నువ్వు ఎన్ని
ఎత్తులు పై ఎత్తులు వేసినా కానీ ఇవాళ మూడు సార్లు మీ మాటలకు ఒకసారేమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిపించిండ్రు, రెండవసారేమో తెలంగాణ తెచ్చిండని గెలిపించిండ్రు, నమ్మించి నేను నమ్మిస్తే గెలిపించిండ్రు, మూడవసారి ఇవాళ నీ మాయ మాటలు నమ్మి గెలిపించింది. కానీ తిరుసిల్లా ప్రాంత ప్రజలు ఇప్పుడు నీ మాటలకు ఇవాళ రోడ్ల పడే పరిస్థితిలో లేరు. తప్పకుండా నీ ఎలక్షన్ల హామీలన్నింటి కూడా ముందుగా నెరవేర్చిన తర్వాత మీ నాన్నగారేమో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలు కొన్నైతే ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా చూపని నీ మేనిఫెస్టో ధరించుకుని ప్రకటించిన హామీలు ఉన్నాయి. ఆ రాష్ట్ర హామీలతో పాటు మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టు ఆ హామీలతో పాటు నీ సొంత మేనిఫెస్టో ఏదిందో వాటన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చిన తర్వాతనే ఆ హామీలన్నీ ఇలా హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఓటు హక్కు అడిగే హక్కు ఉంటుంది తప్ప నీకు ఇంకోటి లేదని తెలుస్తున్నాం. ఈ ప్రాంతంలో పోతున్న 9-15 ఇంతవరకు కూడా నువ్వు ప్రారంభించిన పాపాన్ని కోరేదు, దాన్ని ముందుగా దాన్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా తప్పకుండా చూచా తప్పకుండా వాటిని అమలుపరిచి నీ అభివృద్ధి పేరు మీద నీ అభివృద్ధి పేరు మీద ఉన్న అవినీతిని కూడా ఇక్కడ రూపుమాపి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇక్కట్లను కడతెచ్చినోదే నీకు ఓటు హక్కు అడిగే అర్హతం తప్ప ఇంకోటి లేదని తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ గౌస్, లింగంగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, దొమ్మటి నర్సయ్య, కిసాన్ సేవ పరిశ్రమ మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గంటా బుచ్చగౌడ్, రాజు నాయక్, ఇమాం చెన్నిబాబు, బిపేట రాజు, పందిల శ్రీనివాస్, బూరెడ్డి మల్లయ్య, గణపతి, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క కేసు గుజరాత్ లోపల ఏదైతే నమోదు చేసిరో మోదీ పేరు గల వ్యక్తులు ఈ విధంగా అన్యాయం చేస్తుందని చెప్పి చెప్పడంతో గుజరాత్ లోపల కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి సభ్యత్వాన్ని రద్దు చేసిండు. దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ గుజరాత్ హైకోర్టు కొమ్మన్నది. ఈరోజు తీర్పు ఉండే గుజరాత్ హైకోర్టు లోపల, కానీ గుజరాత్ లోపల అక్కడి ప్రభుత్వం కానీ దేశం లోపల ఉన్నటువంటి మోదీ నాయకత్వం భయపడి ఈరోజు ఏమైనా అన్యాయం ఇట్లా చేసుకుంటే దేశం మొత్తం భగ్గుమంటది, బీజేపీ పార్టీని మట్టు పెడుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ తీర్పు నాపడం జరిగింది. గుజరాత్ హైకోర్టు తీర్పు నాపి ఏమంటుంది, మళ్ళీ మీరు సుప్రీంకోర్టు వెళ్ళండి అక్కడనే తీర్పు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎలాగో నిర్దోషి రాహుల్ గాంధీని నిర్దోషిగా చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ దేశం లోపల ఒక హీరోలాగా తయారవుతారని బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది. దీని పట్ల మోదీ నాయకత్వాన్ని మోదీని తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి మోదీ దృష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో స్టే పిటిషన్ నిరాకరణ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీరు తెలుసగా కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ బాలరెడ్డి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. తన నాయకుడు రాహుల్ గాంధీ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని, రానే ఎన్నికల్లో తగిన రీతిలో దేశ ప్రజలు స్పందిస్తారని ఆ నాయకులు అన్నారు. కార్యక్రమంలో నాయకులు కొండం రాజిరెడ్డి, వెలుగుల రామరెడ్డి, ఆరుల మహేష్, రంజాన్ నరేష్, చెర్రపల్లి శ్రీనివాస్, శివగౌడ్, గంగా ప్రసాద్, ప్రశాంత్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై పార్లమెంటులో అనర్హత వేటును నిరసిస్తూ మరి గుజరాత్ హైకోర్టులో స్టే వేయడం జరిగింది. మరి ఆ స్టేను కూడా ఈ హైకోర్టు నిరాకరించడం ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు మోడీ గారి దిష్టి బొమ్మను మరి అంటిపెట్టడం జరిగింది. మరి అలా ఎప్పుడో ఎలక్షన్ల ముంగట
మోడీ సంబంధించినటువంటి వాళ్ళు, మోడీ పేరున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని దోసుక తింటురు అన్నందుకు గుజరాత్ హైకోర్టులో ఒక అసెంబ్లీ మెంబరు మరి కేసు వేయడం జరిగింది. అందులో భాగంగానే మరి 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మరి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆదానికి మొత్తం రైల్వేలు కానీ అదేవిధంగా పోర్టులు కానీ ఈ దేశాన్ని మొత్తం దోసుకొని ఇస్తుందని చెప్పి పార్లమెంట్లో ప్రజల పక్షాన కొట్లాడడం జరిగింది. మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర జోడ పాదయాత్రలో మరి ప్రజల పక్షాన వారికి దాని గురించి గొంతు నొక్కడానికి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కే దొరకకుండా చేశారు. ఇవాళ అంబానీ మీద కానీ ఆదాని మీద కానీ రైల్వేస్ ప్రైవేటీకరణ కానీ మరియు ఈ నిరుద్యోగం గురించి కానీ ఇవాళ ఈ జరుగుతున్నటువంటి మత కల్లోలాలు మరియు ఈ అరాచక శక్తులను అంతమొందించడానికి కొరకు ఇవాళ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు జోడో యాత్ర ప్రారంభం చేసి ప్రజలను సమైక్యపరిచి ప్రజలందరూ శాంతియుతంగా ఉండటానికి ఇవాళ వారు పాదయాత్ర చేసినారు. ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ లభించింది భారతదేశంలో. ఆ ఆదరణ చూసి ఓర్వలేక ఈరోజు రాహుల్ గాంధీ రాబోయే ప్రధానని మళ్లీ ఎలక్షన్లో పోటీ చేయకుండా అతన్ని ఆ పార్లమెంటు సభ్యత్వం నుంచి 6 సంవత్సరాల పాటు తొలగించి మరియు అతనికి స్టే రాకుండా నిరాకరించడానికి పలు రకాలుగా ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ గుజరాత్ హైకోర్టు స్టే నిరాకరించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం రాబోయే రోజులలో ఈ భారతీయ జనతా పార్టీ అనేది దానికి పుట్టగతులు లేకుండా పోతాయి. ఇవాళ మీరు చేస్తున్నటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరలైతేనేమి, నిరుద్యోగం అయితేనేమి, ప్రతి దానిలో కూడా అన్ని హెచ్చుతగ్గులతో ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు ప్రజలు మొత్తం మీద సంతృప్తిగా లేరు. కాబట్టి ఇలా ఈ సంతృప్తి పడడానికి జోడో యాత్ర అనేది ప్రారంభం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసి అయినా రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ఏమైన చర్యగా మేము ఖండిస్తూ ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరనే మాదిరిగా ఇవాళ మీరు రాహుల్ గాంధీకి ఎన్ని అడ్డంకులు ఆలపించినా ఇవాళ భారతదేశంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఈ మా ఉత్తమాబాద్ మండల శాఖ తరఫున ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. ఇటీవల విజయవాడ ప్రదర్శించబడిన బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన కీసరి నరసింగం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. 20 సంవత్సరాలుగా కోనరావుపేట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ముదిరాజ్ సమాజానికి సేవలు అందించిన వ్యక్తిని సన్మానించడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరుష హనుమానులు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోడి అంతయ్య, ప్రధాన కార్యదర్శి రాయ ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు డిలి మధు, అనిల్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఆ బలగంతో అయితే ఇది చాలా ఇట్లా అందరం గర్వపడ్డం నీ నటన చూసి నీ పాత్ర చూసి. దానికంటే ముందు చాలా నాటకాలు వేసి సింగర్ ముదిరాజ్ బిడ్డల్ ముసాబాద్ మండల్, తంగలపల్లి మండల్, ఎల్లారెడ్డిపేట మండల్, వేమలవాడ మండలి, గంధర్వపేట మండలి, ఈ జిల్లా మొత్తం నుంచి వచ్చిన మా ముదిరాజ్ బిడ్డలు నాకు ఎందుకంటే నా యొక్క ఆరోగ్యం మీద ఇట్లా కొంచెం చూసినట్టుంటుంది. కనీసం అతని సన్మానం చేసినట్టున్న సందర్భంగా వాళ్ళు ఇవాళ మా నాగారంగరావం వచ్చి మా యొక్క అంటే మా బిడ్డలే ముదిరాజ్ బిడ్డలు కాబట్టి ఒక ముదిరాజ్ బిడ్డలు అయిన అందుకు నన్ను సన్మానించి సంప్రదించేందుకు మండల ముందుగా సంఘం తరఫున తెలియజేసుకున్నారు. జై ముదిరాజ్.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసేవారు లేక భాజపా నాయకత్వం కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు మాజీ పొన్న ప్రభాకర్. ఈరోజు రాహుల్ గాంధీ కేసు విషయంలో హైకోర్టు స్టే నిరాకరణ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తూ డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వేములవాడలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తిప్పాపూర్ బ్రిడ్జ్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారికి మద్దతుగా మన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో తప్పనిసరి ప్రజల పక్షాన గొంతుకై ఈ పసి పిల్లలు తాగే పాలపైన పన్ను భారం మోపిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేవారు. ఈరోజు 2014లో 1600 స్థానంలో ప్రపంచ సంపన్న జాబితాలో ఆదాని ఇటు రెండో స్థానంలో ఏ విధంగా ఎగబాకింది అన్నందుకే నీ అంచెలను కాపాడుకోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ పైన మీరు ఏది అన్యాయంగా ఈ కేసు పెట్టి లోక్సభను గెంటు వేశారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఈ ప్రభుత్వం గద్దె దించేంత విశ్రమించామని చెప్పిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గారికి పెరుగుతున్న ఆదరణను గురించి పార్లమెంటులో ఆదాని గురించి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో న్యాయాన్ని తన చేతిలోకి తీసుకొని దుర్వినియోగం చేసి రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బహిష్కరించే విధంగా శిక్ష విధిస్తే దానికి అప్పీలు పోతే కూడా హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే ఇలా యావత్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. గుజరాత్లో ఉన్న కోర్టులన్నీ అవి కోర్టులా బీజేపీ కార్యాలయాలు అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందని ప్రజలంతా అనుకునే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపు వేధింపునకు నిరసనగా రాహుల్ గాంధీ గారి మద్దతుగా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో శివసేన రెడ్డి గారి ఆతిథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ద్వారా ప్రజలకు ఒక చెప్పాను, ప్రజలారా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నియంతృత్వంగా వ్యవహరించే ఒక రాహుల్ గాంధీ గారిని అణిచివేయాలని చూస్తోందో గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాను. దేశ సరిహద్దులో సిపాయి గ్రామంలో సపాయి ఇద్దరు ముఖ్యమైన వారేనని అన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరాహార సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరితగతిన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దొమ్మాట నరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు రాజు నాయక్, ఎండీ మజీద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఈ సమ్మె చేస్తున్నారో వారు చేస్తున్న డిమాండ్లు అన్నీ కూడా న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. కాబట్టి ఆ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కోరుతూ వారికి మా సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తున్నాం. ఇలా వాళ్ళు చేస్తున్న వాళ్ళపై ఏవైతే డిమాండ్స్ పెట్టారో అవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కావాలి. వారు చేస్తున్న పనికి ఎవరైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పని చేస్తారో ఆ పనికి తగ్గ ఫలితం ప్రతిఫలం దక్కాలనే కోరుకుంటారు. కాబట్టి వారు ఏవైతే మాకు జీతాలు ఇవ్వాలి, మాకు పిఎఫ్ ఇవ్వాలి, మాకు ఈఎస్ఐ గ్రాట్యుటీ ఇవ్వాలి, మీకు చనిపోతే మాకు బీమా ఇవ్వాలి, అదే మాదిరిగా మాకు ఆరోగ్య బీమా ఇవ్వాలి, ప్రమాద బీమా ఇవ్వాలి, మా జీతాలను
డైరెక్ట్ ట్రెజరీ ద్వారా మాకు ఇవ్వాలని అందించాలని చెప్పి ఏవైతే కోరికలు కోరుతుండ్రో అవి కోరికలు కావు, వారికి ఉన్న హక్కులవి. ఇలా హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం భిక్షగా మార్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి హక్కులను అన్నింటిని కూడా వారికి వర్తింపజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు అనేకమైన మాటలు మాట్లాడిన తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరం కూడా బంగారు ప్లేట్ల బంగారు స్పూన్తో తింటామని చెప్పింది. ఇలా బంగారు తెలంగాణ చెప్పిండ్రు, కానీ బంగారు తెలంగాణ ఎక్కడ లేదు. ఇలా బహుజన బతుకు మెతకు తెలంగాణ కావాలని మేము కోరుకున్నాం, కానీ ఇవాళ అంతా కూడా బద్మాష్ తెలంగాణగా మార్చి కేసీఆర్ గారు తన ఉపన్యాసాల్లో అనేకమైన ఉపన్యాసాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముందు ఉద్యమ సమయంలో దేశానికి సిపాయి ఎంత అవసరమో ఊరికి సఫాయి ఎంత అవసరమో ఈనాడు ఏట రాస్తే రాయిదిస్తానట్టు వారి సమస్యలనే పరిష్కరించకుండా వారి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇలా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరింది. సామెత ఉన్నది కన్న తల్లికి తిండి పెట్టినోడు పిల్ల తల్లికి బంగారు గాలు చేయిస్తా అని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల యొక్క బతుకులు బాగుపడతలేని కేసీఆర్ గారు ఇలా దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి మా తెలంగాణ ప్రజలను దోచుకొని దాచుకున్న డబ్బుతోని ఇలా ప్రపంచానికి దేశాన్ని వెళ్తా అని చెప్పి మహారాష్ట్రకు ఎక్కడెవరో పంజాబ్లో రైతులు సరిపోతే వాళ్ళకి ఇస్తాడు, ఇలా మహారాష్ట్రలో సరిపోతే వాళ్ళకి ఇస్తాడు, ఇక్కడ మనకేమో జీతాలు ఇస్తలేడు. ఇలా జీతాలు ఇలా ఇంచుమించు మీ అందరికి కూడా మూడు నెలలకోసారి రెండు నెలలకోసారి ఇస్తాడు, కానీ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో జీతాలంటే మొదటి వారం లోపల అందరికి కూడా జీతాలు వచ్చేటి. ఈ డిమాండ్లు ఏవైతే ఈ పారిశుద్ధ కార్మికులు చేస్తుండ్రో జీవో 51 తీసేసి జీవో 60 అమలు చేయాలని చెప్పి ఆ యొక్క జీవోను వారి డిమాండ్ మేరకు తప్పకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం గిట్ట చేయని పక్షంలో రాబోయే కాలంలో జనవరి 24 సంవత్సరంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా పూర్తిగా తప్పకుండా నెరవేరుస్తాం, దానికి హామీగా మేము ఉంటాం. నేను ఇక్కడ ఉన్న బిడ్డను ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డను ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటా, కంపల్సరీ తప్పకుండా మీ యొక్క సమస్యలను నెరవేర్చే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికి కూడా మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రజల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని అన్నారు ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. ముస్తాబాద్ మండలం హక్కల్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి మీకో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడారు. పోలీసులు అమలుపరుస్తున్న 100 డయల్ పనితీరుపై స్థానికులకు అవగాహన కల్పించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన షీట్ సేవలను వివరించారు. అలాగే సోషల్ మీడియా అన్నోన్ కాల్స్ వచ్చే ప్రకటన నమ్మి మోసపోవద్దని అన్నారు. విద్యార్థులు గంజాని మత్తుకు బానిస జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది చంద్రశేఖర్, కాశీం, రాజు, దామోదర్ గ్రామస్తులు పాల్గొన్నారు. పిల్లలు చెడు అలవాటు పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళని కాలేజీ స్కూల్కి పోతున్నారా లేదా, పోకపోతే ఏ టైంకి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, కనీసం మనం అందరం బిజీ కూడా ఎందుకంటే ఎవరు వేరే ఏం కాదు, మన పని మనం చేసుకోవడానికి చాలా పని ఉంటుంది, అయినా కూడా ఎంతో కష్టపడి పంపిస్తాం. అది వాళ్ళు రామేంద్రకుండా మనం ఏ పని చేస్తామో తెలియకుండా మనకి వాళ్ళు ఉపయోగపడాల్సిన పోయి మనం వదిలేస్తే రేపు మనకి భారంగా పడతారు. ఈరోజు పట్టించుకోకపోతే నెక్స్ట్ భారమే వాళ్ళు. బండి కావాలంటే ఫస్ట్ చిన్న బండి కొనిస్తే నాకు ఈ బండి వద్దని చెప్పేసి అది పల్సర్ బైక్ 220 బైక్ కావాలి ఎందుకు వస్తే అది మరి చెప్పి చేసేది చివరికి జైలు పంపించాల్సి వచ్చింది. చిన్నపిల్లగా జైలు పోయితే సంవత్సరం అక్కడ స్కూల్ అంటే తల్లిని కూడా కొట్టేది కూడా తెలియదు వాటి మరి డబ్బులు ఇవ్వకపోతే ఎవరినైనా కొట్టాల్సి చాలా మంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనకి ఒక పని చేసినప్పుడు కంపల్సరిగా పద్దెం అంత నిజం ఎవరు చెప్పరు, మొదట్లోనే దాన్ని మర్చిపోతారు. చాలా మంది తల్లిదండ్రులే మెయిన్ కారణం. ఏం చేస్తున్నారో ఒకటి మీకు 4 వేలు చెప్పిస్తాను, ఎవరికి అర్థంగా ఇస్తున్నారు ఇప్పుడు కొత్త క్వశ్చన్ అని చెప్పేసి మనకేంటంటే ఆశ ఇప్పుడు 4 వేలు వస్తాయి, 2 వేలు 4 వేలు అంటే మనం కూడా 4 వేలు పోతే పోయినా కంపల్సరిగా వాళ్ళు మొదట్లోనే వాళ్ళు తీర్చిద్దారు. ఇది మాత్రం కంపల్సరిగా చూసుకోవాలా, స్కూల్లో కూడా పోతున్నారా లేదా, 8-9 క్లాస్ క్లబ్ అంటే ఎలా నమ్ముతారా, మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంటుంది. చదువు లేకపోతే 0 అన్నట్టే కంపల్సరీ చెప్తున్నారా, చదువు లేకపోతే 0 అన్నట్టే. కంపల్సరీ చదువుకోవాలి, నువ్వు ఏం జాబ్ చేసినా చేయకపోయినా నలుగురితోటి మాట్లాడే స్తోమత నీకు ఉండాలి అంటే నీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా మనం పోయేసి అనవసరంగా నువ్వు ఏది మాట్లాడతానికి నేను ఎదురు మాట్లాడతా అనేది తప్పు. లీగల్గా నువ్వు క్వశ్చన్ చేసుకోవచ్చు, ఆన్సర్ చెప్పినట్టుగా చేసినా కూడా ఇది ఆన్సర్ అయినా ఒక మార్గం అవసరంగా ఒక మూడు తప్పు అయినా కూడా తినకుండా నీకు పెట్టిన తర్వాత మిగిలితే తింటారు. పక్కలు కూడా నీకు ఇన్ని రకాల పక్కల పిల్లల కన్నా
నా కొడుకు మంచిగా ఉండాలా మంచి జాబ్ సంపాదించాలా ఒకరి దగ్గర పోయి చేయి దాటి అడుకోవద్దు ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలి కానీ అని కోరుకునేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటాం వాళ్ళ చిన్న కోరికను మనం తీరవడానికి వాళ్ళని కనీసం గీత లెక్క కూడా చేయం చేస్తుంటే ఎంత బరువు బాధ్యత ఉన్నదని తెలిసిన వాళ్ళు కంపల్సరీ కష్టపడి చదువుకుంటారు చేసుకోండి బర్త్డేలు అర్ధరాత్రి బర్త్డేలు చేసుకోవాలా కేక్ కట్ చేయాలా ఆ స్కూల్ దగ్గర ట్యాంకర్ పెట్టాలా కేకులు కట్ చేయాలా పాలించేవ్వండి మనతో పాటు ఒక జాబ్ సంపాదించుకుంటే మన వెనకాల వచ్చే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ కింద ఒక్కసారి వీడియో కింద రికార్డ్ చేసుకొని కేసులు చేస్తే మాత్రమే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా ఇంటి ఆడపిల్ల నా చెల్లె కానీ నా అత్త కానీ బయటకి పోతే ఏ విధంగా ఇంటికి రావాలనుకుంటామో ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా అదే విధంగా రావాలని చెప్పేసి మనం అనుకున్న రోజు ఇక్కడ కూడా చిన్న నేరం జరగదు తలుతుంది అదే కాబట్టి ఇప్పుడు కొన్ని మనకి అతిథులు చేతులు పెరిగి అతిథులు చేయాలంటే కోరుకుంటే అంటే మంచిగా ఉండాలా ఆడవాళ్ళు కూడా గౌరవం ఇవ్వాలా మన సాంప్రదాయం ప్రధానంగా మొదటగా ఇచ్చేది మనం స్త్రీకే కాబట్టి స్త్రీకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నా తల్లి కానీ నా చెల్లి కానీ బయటకు పోతే ఏ విధంగా రావాలన్నమాటో ప్రతి స్త్రీని కూడా అదే విధంగా చూడాలి ఎట్టుంటుంది ఫుల్గా ఇష్టం వచ్చినారా మనం ఆన్లైన్ చూస్తున్నాం ఎవడో ఒక లింక్ పంపిస్తారు వాళ్ళ ఆశకి నీకు పంపరా కోటి రూపాయలు పంపరా జరిగింది లేకుంటే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని వస్తారు లేకుంటే లోన్ యాప్ ఆన్ చేసుకుంటే నీకు ఇంత 5 లక్షలు ఇస్తాం నువ్వు ఇంత పంపిస్తా అని చెప్పేసి మనకు ఆశ అనేది కల్పిస్తారు ఆ ఆశ అనేది మనకి మన జీవితంలో ప్రతి ఒక్కటి మనకు ఒక అనుభవం అనేది ఉండాలి ఇది ఇంతవరకే కానీ ఫలానా మనిషి ఇప్పుడు మనకు మతం అనేది ఉండాలని ఎక్కడ కూడా ఆశ అనేది మనలో కలగవద్దు ఆశ కలిగినప్పుడే మనం దురాశ అనేది కంపల్సరిగా మనకు వస్తుంది కాబట్టి ఆశ అనేది రావద్దు ఈ సైబర్ నేరాలు కూడా ఆశ పడిన వాళ్ళకి ఎక్కువగా కూడా జరుగుతున్నాయి చాలామంది టీచర్స్ కూడా చాలామంది మోస్తారు తెలుగు కూడా ఇక్కడ గంభీరపేటలో 14 లక్షలు పోగొట్టుకున్నట్టు ఇమీడియట్ గా మీరు మోసపోయినా అని చెప్పినప్పుడు ఎందుకంటే ఎవ్వరు కూడా ముందు డబ్బులు అడగడు మనకు డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు ముందు అడుగుతా మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయి మా చేతిలోకి వెళ్ళిపోతారు ఇమీడియట్గా డబ్బులు పంపిస్తారు నువ్వు వాళ్ళు ఎంతో కొంత పంపిస్తారు నీకు 1000 రూపాయలు పంపిస్తారు నీ గూగుల్ పే ఉందంటో నీ ఫోన్ హ్యాక్ అవుతుంది నువ్వు ఓపెన్ చేసి నీ గూగుల్ పే కూడా ఫోన్ పే చేసాం అప్పుడు ఏమైతే నీ పాస్వర్డ్ కొట్టేది వాళ్ళ స్క్రీన్ మీద అవపడుతుంది పాస్వర్డ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే నీ ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది నీ అకౌంట్లో ఎంత ఉన్నా కూడా వాళ్ళు వేసిన డబ్బులతో పాటు మిగతా నీ దాంట్లో ఉన్నాయి కూడా నీకు తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇంటర్ డాక్యుమెంటరీ వెకేషన్ తోటి ఇలాగా నెట్ ఆఫ్ చేయాలి నెట్ ఆఫ్ చేసి 1930 ఆల్ చేస్తే ఒకవేళ పోయినా కూడా డబ్బులు వాడు ఆ బ్యాంక్లో నుంచి ఏదైతే అకౌంట్ ఉందో తీసుకోలేదు అనుకో ఇమీడియట్గా స్టక్ అయిపోతుంది వీలైనంత వరకు ఆశ పోవద్దు ఆశ పోయి అత్యాశ పోతే మాత్రం మన డబ్బులు పోతే పోతే కనుక ఆ విధంగా ఒకవేళ పోతే కూడా బాధపడి ఏదన్నా ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా 100 కన్నా ఫోన్ చేయాలా 1930 కన్నా ఫోన్ చేయాలా ఇమీడియట్ చేస్తే మీ డబ్బులు ఏదైతే పోయినో ఇమీడియట్గా సీజ్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు నెంబర్ గుర్తుంచుకోవాలి 1930 ఇది అక్కడ ఆ నెంబర్ గుర్తు లేకపోతే 100 కాల్ చేసినా ఇమీడియట్గా మేము దాన్ని రిసీవ్ చేసుకొని 1930 కాల్ చేయించి లేకుంటే మేమన్నా డీటెయిల్స్ వాళ్ళకి చేస్తూ మన హైదరాబాద్ దిగ్గరికి వాళ్ళకి చేపిస్తాం వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా అకౌంట్ ఎవరు చేయండి అని చెప్పేసి దాన్ని సీజ్ చేస్తారు ఇమీడియట్గా జరిగిన ప్రతి ఒక్కరిది 1930 అనే నెంబర్ గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు దానికి చేయాలి ఈ వార్తలు అంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు నమస్కారం.